నేటి నుంచి ప్రొద్దుటూరులోని శ్రీ గీతాశ్రమంలో నామా ఏర్కొలయ్య ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్టు దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి సి శంకరబాలాజీ చెప్పారు. శ్రీ మలయాళ స్వామి శిష్యులుగా ఉంటూ సన్యాసం స్వీకరించి ప్రజాసేవకు ఆధ్యాత్మిక విద్యాసేవకు అంకితమైన శ్రీ నామా ఏర్కొలయ్య నామా కమలాక్షముల ఆరాధనోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా చేస్తున్నామన్నారు. 27 నుంచి నవంబర్ 5 వరకు జరిగే ఈ ఆరాధనోత్సవాల్లో ప్రతిరోజు నిత్య పూజలు, గీతాపారాయణం, అర్చనలు, ప్రసాద వినియోగం, అలాగే ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. పౌరాణిక సాంఘిక నాటకాలు, హరికథా కాలక్షేపం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, జానపద నృత్య గేయాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ప్రజలకు ఆధ్యాత్మిక విద్యాసేవకు జీవితాన్ని, తమ ఆస్తులను అంకితం చేసిన నామా ఏర్కొలయ్య కమలాక్షముల ఆరాధనోత్సవాలు ప్రజలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27 తేదీ నుంచి నవంబర్ 5 తేదీ వరకు అత్యంత వైభవంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆ మహానుభావుడి యొక్క ఆశయాలకు అనుగుణంగా దేవాదాయ శాఖ వ్యవహరిస్తూ ఆయన ఆస్తులు ప్రదర్శిస్తూ ఆయన వీలునామా రాసిన విధంగా పేద విద్యార్థులకి విద్య కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తూ అత్యంత వైభవంగా ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో కాకుండా ఈ జిల్లా వ్యాప్తంగా ఆయన పేరు మహానుభావుడి పేరుకి మంచి పేరు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉత్సవాల్లో భాగంగా ఉదయం పూట కృష్ణ మందిరంలో పూజా కార్యక్రమాలు, సామూహిక భజన కార్యక్రమం, ఈ యొక్క ప్రసాద వినియోగం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేస్తాము. ప్రతిరోజు సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున పొద్దుటూరు పట్టణ ప్రజలకంతా విజ్ఞప్తి చేయడం అనగా దయచేసి అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ నామా ఏర్కొల యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు తీసుకెళ్ళి మరింతగా ఈ సంస్థను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము.